जगनमोहन रेड्डी गारु निन्ननेकूड़ा चेप्पडं कूड़ा जरिगिंदी
నిన్న దాంట్లో 18,500 రూపాయలు రోజు అసరా కింద వారికి వస్తున్న ఈ రెండు కూడా కలిపి అసరా వైపుకి కలిపేసి మీకు ఇచ్చిన పెట్టుబడిని మీరు మాత్రం ఖర్చు పెట్టుకోకుండా మిమ్మల్ని ఒక పారిశ్రామికవేత్తలుగా ఒక వ్యాపారవేత్తలుగా ఎందుకంటే మీ శక్తి చాలా గొప్పది చాలా చాలా అని చెప్పేసి దానికి ఒక ప్రణాళిక కూడా రూపొందించినారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలుపరిచి ఈ రోజు ఆడవారి అందరినీ కూడా మహిళా శక్తిని అందరినీ కూడా సంయుక్తపరిచి ఈ డబ్బుతో సద్వినియోగపరిచి వారి యొక్క కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితే కాకుండా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరుచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కూడా జరిగింది. ఇన్ని చేస్తుంటే ఈ రోజు ఇన్ని సంవత్సరాలు కూడా అధికారంలో ఉండేవారు ఈ రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేశారు. ఈ రాష్ట్రాన్ని అవినీతి పరంలో కూడా ముంచిన వారు చంద్రబాబు నాయకత్వం ఉండే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు ప్రజల యొక్క ఆదరణ లేదు. ఈరోజు కేవలం ఇతని యొక్క ప్రతిష్ట జగన్మోహన్ ప్రతిష్ట కూడా ఇలాగే కూడా పెరిగిపోతే రాజకీయంగా ఇతను అణుచుకోలేమని చెప్పేసి ఇదిని ఎదుర్కోలేమని చెప్పేసి ఈరోజు విమర్శలకు మాత్రమే కాదు కుట్రలు కుతంత్రాలు ఎప్పుడో ఎప్పుడో చరిత్రలో మనం చదువుకున్నాం. ఆ రోజు రాజులు చక్రవర్తులు కుట్రలు చేసి చంపిన విషయాలు కానీ ఆ రోజు రాజులు కుట్రలు చేసి దింపిన విషయాలు కూడా మనం చదువుకున్నాం. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు. కేవలం అతను ఒక రాజకోట తెలంగాణలో హైదరాబాద్లో నిర్మించుకొని ఆ రాజకోటలో తండ్రి కొడుకులు కూర్చొని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను ఇంటిలో వారిని కూర్చున్న వారిని యాపుదారో జూముదారో కూడా చేసుకొని కుట్రలు కుతంత్రాలను చేసుకునేదే కాకుండా సిగ్గు లేకుండా కోట్లను అడ్డం పెట్టుకొని కూడా ఈరోజు ఏదో రకంగా దీనికి అడ్డం పడాలని చెప్పి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. నేను చెప్తున్నాను చరిత్రలో ఎంతోమంది కూడా కలిసిపోయిన వారు ఉన్నటువంటి కుట్రదారులందరూ కూడా అటువంటి గతే పడుతుంది. ఇప్పటికే మీకు 23 సీట్లతో మాత్రమే ఈరోజు మీకు ఇచ్చారు. ఇప్పటికే వారిలో కూడా మీ పైన నమ్మకం లేక వారు ఒక్కొక్కరు కూడా బయటికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి మీ పార్టీకి వచ్చింది. ఒక కార్యకర్త కూడా దొరకలేని పరిస్థితి వస్తారు. కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ మారండి అని చెప్పేసి ఉంటారు, లేకుంటే చరిత్రలో మీ అందరు కూడా కలిసిపోతారని చెప్పేసి కూడా ఆ పార్టీని ఆ పార్టీ నాయకులను కూడా హెచ్చరించు. పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా దాదాపు 6,700 కోట్లకు పైగా మొత్తాన్ని నగదు రూపంలో డిబిటీస్కి ఇచ్చిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నిన్నటి రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా ట్రాన్స్ఫర్ బదిలీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మల కష్టాలు తెలుసుకుని వారికి ఏదైతే ఆసరాగా ఉండాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో మరి ఎవరైతే ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా మరి ఎన్నికలు జరిగే నాటికి 11/4/2019 నాటికి ఎంత మొత్తం అయితే బాకీ ఉంటారో ఆ మొత్తాన్ని 4 దఫాలుగా వారి ఖాతాల్లోకి జమ చేసే విధంగా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిన్నటి రోజున మరి నెరవేర్చి దాదాపు 6,700 కోట్లకు పైగా మరి మొదటి సంవత్సరంలోనే వారందరికీ కూడా మరి వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. మరి రాబోయే 3 సంవత్సరాలలో కూడా మరి దాదాపు 25,000 కోట్లకు పైగా మొత్తాన్ని వారి ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సోదర సోదరీమణుల సంక్షేమం కోసం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. మరి ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు రద్దు పొందుతున్న ఎవరైతే దాదాపు 5 కోట్లకు పైగా ఈరోజు ఈ పైన అవాకులు చవాకులు వాగుతూ ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఇంతటి సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని 1,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరం లోపల చేసిన దాఖలాలు ఈ దేశ చరిత్రలో లేవు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఈ ఘనత ఈ కీర్తి దక్కుతుంది. దీన్నన్ని చూసి ఓర్చుకోలేకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయనకి ఆయన వారసుడు నారా లోకేష్ బాబు మరి కేవలం
ట్వీట్లకే పరిమితమవుతూ మరి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మరి కరోనా ఇంత విలయతాండవం చేస్తున్నా కానీ మరి వారు ప్రజల్లోకి వచ్చి తిరిగి ప్రజల సంక్షేమం కోసం కానీ ప్రజల కష్టాలు తెలుసుకునే కార్యక్రమాలు కానీ చేయడంలా కేవలం జూమ్ యాప్ల ద్వారా మరి తెలుగుదేశం పార్టీని ఒక జూమ్ పార్టీగా మార్చుకుని ఈరోజు తనకు సంబంధించినటువంటి ఏదైతే మీడియా ఉందో ఆ మీడియా ద్వారా జగన్ గారి పైన ఈ ప్రభుత్వం పైన వెలుగుదల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటిని కూడా రాష్ట్ర ప్రజానీకం గమనిస్తుంది. మీకు ఇప్పటికే బుద్ధి చెప్పి ఉన్నారు. మరి రాబోయే కాలంలో కూడా మీ పార్టీని పూర్తిగా ఒక్కటి వేలతో ప్రకటించి వేయడమే కాకుండా పూర్తిగా మీ పార్టీ తుడిచిపెట్టుకోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తారు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.